ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఎంపీ రఘురామ కృష్ణ రాజు లేఖ రాశారు. సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణను వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రామకృష్ణ చిత్తూరు జిల్లాలో జైలులో ఉన్నారు. ఆయన షుగర్ లెవెల్స్లో అసాధారణ హెచ్చు తగ్గులున్నాయని ఎంపీ రఘురామ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రామకృష్ణ కుమారుడి విజ్ఞప్తి మేరకు గవర్నర్కు లేఖ రాస్తున్నట్లు ఎంపీ తెలిపారు. గవర్నర్ విశేష అధికారాలు వినియోగించి సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఎంపీ కోరారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. సుభాన్న, ఆంధ్రప్రదేశ్ లో సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ ఇప్పటికే చిత్తూరు జిల్లాలో జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండడంతో ఆయన తన కుమారుడికి ఆరోగ్య పరిస్థితి పైన వివరాలు అందజేస్తూ కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఎంపీ రఘురామకృష్ణరాజుని సంప్రదించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వెంటనే తన తండ్రిని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ఒక ఆసుపత్రికి తరలించాల్సిందిగా కోరిన నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి లేఖ రాశారు. ఈ లేఖకు ప్రధాన ఉద్దేశం జడ్జి రామకృష్ణకు సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, ఆయన షుగర్ లెవెల్స్ లో హెచ్చు తగ్గులు విపరీతంగా కనిపిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఏ సమయంలో అయినా సరే ఆయనకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి రామకృష్ణని వీలైనంత వరకు వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండే ఆసుపత్రికి తరలించాల్సిందిగా, తిరుపతి సమీపంలో ఉండే ఏదైనా ఆసుపత్రికి తరలిస్తే సబబుగా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం పీలేరు సబ్జైల్లో ఉన్న రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి పైన గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఆయనకు పూర్తి స్థాయి అధికారాలు కలిగి ఉంటాయి. గవర్నర్ కి ఉండే రాజ్యాంగ బాధ్యతల నేపథ్యంలో ఆయనకున్న విశేష అధికారాలను వినియోగించి ఆయన్ని ప్రస్తుతం ఉన్న పీలేరు సబ్జైల్ నుంచి తిరుపతిలోని ఏదైనా ఆసుపత్రికి తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.